ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఓటర్ జాబితా రెండు కాపీలు ఉచితంగా పంపిణీ చేయడని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రంతో పాటు ఈసీకి నోటీసులు జారీ చేసింది ఓటర్ జాబితా ముద్రణ కోసం భారీ వ్యయంతో పాటు పెద్ద మొత్తంలో కాగితం అవసరమవుతుందని అందుకు ప్రత్యామ్నాయం కోరుతూ హరిగ్యాన్ సింగ్ గహ్లత్ సంజనా గహ్లత్ అనే ఇద్దరు న్యాయవాదులు పిల్ దాఖలు చేశారు ఓటర్ జాబితా ముద్రణ కోసం దాదాపు నలబై ఎనిమిది కోట్లు చేసి గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఓటర్ జాబితా ముద్రణ కోసం రోజుకు ముప్పై నరకల్సి వస్తుందని పిటిషనర్లు పేర్కొన్నారు ఈ పిల్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ జస్టిస్ బిలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం పిటిషనర్ల అభ్యర్థలపై తమ వైఖరి వెల్లడించాలని కేంద్రంతో పాటు ఈసీకి సూచించింది